మద్రాసులో ఉన్నప్పటికీ అప్పటికే మీరు పురరంగం అంతా కూడా ఒక పక్క ఆధునిక సాహిత్యము ఇంకో పక్క సంప్రదాయ సాహిత్యము ఇంకో పక్క మీద ఉన్నట్టుగా అద్వైతము తర్కము మంత్రశాస్త్రాలు మంత్రోపాసన ఇవన్నీ కూడా నిరంతరం అధ్యయనం చేసి ఉన్నారు అప్పటికే. అవునండి, అది నాకు వ్యక్తిగతమైన అభిరుచితో నేను అవన్నీ అధ్యయనం చేశానండి. అది నా ప్రధాన జీవన స్రోతస్సు అవుతుంది అనుకోలేదు నేను, కానీ భగవత్ సంకల్పం చేత నాకు ఏది ఇష్టమో ఏది నా జీవితమో అదే ఇప్పుడు సంపూర్ణంగా అక్కడి నుంచి తిరిగిపోయింది మొత్తం. అంటే మీ తొలి గురువు నాన్నగారు అని చెప్పాలి? మా నాన్నగారు నాకు తొలి గురువు, ఈ విద్యకి ప్రధాన గురువు ఆయనే, ప్రథమ గురువు ఆయనే. ఎందుకంటే భాష కానీ సాహిత్యం కానీ వేదాంతం కానీ మొత్తం వారి దగ్గరే చదువుకోవడం జరిగిందండి. గురువు శిష్య సంబంధంలోనే చదువుకున్నాను. అంటే ఇటువంటి మీకు ఆలోచన ధోరణి, తర్వాత ఈ సంస్కారము, తర్వాత మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన అధ్యాపనం అభ్యాసనము, ఇటువంటి వాతావరణంలో మీరు ఏ ఓరియంటల్ బ్యాక్గ్రౌండ్ చదువుకోకుండా ఎకనామిక్స్ విందుకు తీసుకున్నారు? అది అప్పుడు మేము ఉన్న ఊళ్ళో కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కానీ సంస్కృతం ఇవి చదువుకుని రాణించగలరు అనే అభిప్రాయం ఉండేది కాదు. పైగా వాటిపై అంత ఆదరణ ఉండేది కాదు. అందుకే అధునాతన విద్యలో చదువుకో, వీటి వల్లనే బాగుంటుంది భవిష్యత్తు అని పెద్దలు కూడా అనడం జరిగింది. అందుకే ఇటు నేను వచ్చాను. కానీ తర్వాత ఇదేనా ప్రధానమైంది ఇక్కడ, ఇది నేను ముందు ఊహించుంటే అలాగే ఓరియంటల్ చదువు చదువుకునేవాడిని. అది ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు చిన్న వెళితే అనిపిస్తుంది? అనిపిస్తుంటుంది అండి. అయితే కొంత వెళుతుపోయింది సంస్కృత భారత పరీక్షలు చదువుకుని, భాషలు సంస్కృతం రచన చేయడం, సంస్కృతం అధ్యయనం చేయడం వచ్చింది కనుక కొంత తృప్తి ఉంది. కానీ దాని విధంగా ఒక ప్రామాణికమైన యోగ్యతా పత్రాలు లేవి అని కొంత వెళితే ఎప్పుడు ఉంది. అదే డిగ్రీలు లేని పాండిత్యము అన్నీ కూడా పాడు కాలా అనుకుంటానంటగా. అదే అయితే మీరు సంస్కృత అధ్యయనం ఎలా చేశారు సార్? అది ఎలా జరిగింది? అది పద్ధతిగా నాన్నగారి దగ్గర నేర్చుకున్నానండి. అంటే మా నాన్నగారు సంస్కృతం నేర్పేవారు అధ్యాపకులు ఉంటూ, వారు ఆ విద్యార్థులతో పాటు నేను ఉండి నేర్చుకునేవాడిని. అది అలా పెంచుకుంటూ వెళ్ళారా మీ అధ్యయనం? అవునండి, అంటే డిగ్రీలుగా కాలేజీలో చదవలేదు కానీ ఇంట్లో ఇంటి విద్యగా అధ్యయనం చేశాను. ఎందుకంటే మా నాన్నగారు, మా తాతగారు, ముత్తాతగారు అందరూ సంస్కృత పండితులే. తొలి రచనగా మీరు అనేక రచనలు, చాలా రచనలు చేశారు. కవిత్వము పొంగి పొరలుతుంటుంది, తర్వాత భక్తి ఎలాగో ఉంటుంది. మీకు మీ హృదయానికి బాగా అత్తుకున్న తొలి రచన దేనిగా చెప్పాలి? అంటే నేను మొట్టమొదటి బాల్యంలోనే ముందు వెంకటేశ్వర వచనములని పెత్తనమలాచార్య వారి చదివి తెలుగులో అలా రాయాలనిపించి మహేశ్వర వచనాలను రాశాను. అప్పుడు ఇంకా నేను కాలేజ్ కూడా స్కూల్ డేస్లోని అవి ఆ రోజుల్లో ఒక చిన్న పత్రిక చూసే పత్రిక పంపాను, వారు దాన్ని సీరియల్గా వేశారు. ఆ సమయంలో అన్నమయ్య ప్రభావంతో శివునిపై నేను శివకీర్తనలు రాయడం మొదలుపెట్టాను. ఆ శివకీర్తనలు అప్పట్లోనే నేను కాలేజ్ డేస్లోనే శ్రీశైల ప్రభు పత్రిక పంపాను, వారు అవి సీరియల్గా వేశారు కొన్నాళ్ళు. అలాగే ప్రోత్సాహం రాగా నాకు ఇంకా ఉత్సాహం కలిగి రాశాను. తర్వాత అప్పుడప్పుడు ఆధునిక భావాలతో ఇవి రాసినవి ఉన్నాయి, అవి నాకు పెద్ద గుర్తులో లేవు కానీ ప్రాణం పెట్టి రాసుకునే శివ సంబంధమైనవి మాత్రం. అంటే మీ మానసిక ప్రయాణం అక్కడ లేదు? అక్కడ లేదు. అది తర్వాత నేను రామాయణ రహస్యాలు చెప్తూ పద్యాలు రాయాలని నేను రామచంద్ర ప్రభు అని ఒక్కొక్క పద్యం రాసి అందులో రామాయణం యొక్క రహస్యాలు అందులో చూడవలసిన కోణాలు నాకు అనిపించింది అందులో రాసుకుని వాటికి మళ్ళీ తర్వాత నేనే భాష్యం రాసి భజనలో తీసుకొచ్చాను. ఇంకా మా నాన్నగారు ఒకసారి అన్నారు, నీలకంఠేశ్వరాన్ని మొక్కటంతో శివుడి పైన పద్యాలు రాజు, అది నీకు జన్మకి సార్థకతనిస్తుంది అన్నారు. ఇది బాగుందని నీలకంఠేశ్వరాన్ని మొక్కటంతో కేవలం శివుడి కంఠాన్ని బేస్ చేసుకుంటూ నేను ఒక 110 పద్యాలు రాశాను. ఆయన కంఠంలో విషయాన్ని దాచుకున్నాడు కదా, ఆ కంఠాన్ని ఆధారం చేసుకుంటూ అనేక రకాల భావాలతో, అంటే కారుణ్యం అందులో కనబడుతుంది, జగత్తును రక్షించడం అనేది కదా అందులో కనబడుతున్నది. ఎంతో ఉన్న హలాహలానలము నింతే చిట్టి నేరేయుడుగా, వింతం దాలిచి మృంగినట్టు పలు విన్నానివే నీవు, ఆ కొంతను మాయము చేయకే గళమునను కూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాపు అభీతి చిహ్నమిది ఔరా నీలకంఠేశ్వర. ధూర్జటి ప్రభావం ఏమైనా ఉందా? అది ఉందండి. ధూర్జటి విశ్వనాథ వారి విశ్వేశ్వర శతకం వీడి ప్రభావం కూడా నాకున్నది. అయితే ఈ పద్యాలు నేను రాస్తున్న దశలోనే అప్పుడు నాకు మంచి అవకాశం ఏంటంటే గుంటూరులో సాహిత్య సభ జరిగింది, అప్పుడే సినిమా రంగంలోకి వెళ్ళిన తొలి దశలు. అప్పుడు నన్ను పిలిచారు సార్ ఇతర కవులతో పాటు. అయితే కులపతి గారు ఉన్నారు కదా అని ఉత్సాహంతో నేను పద్య కవిత్వం చదివాను. నీలకంఠేశ్వర కొన్ని పద్యాలు, రామచంద్ర ప్రభు కొన్ని చెప్పాను. ఆయన చాలా ఆనందించి నన్ను ఆశీర్వదించారు. దానితో ఈ పద్యాలు వారికి సంతోషం కలిగి ఆ శైలిని చూసి ఆ సభలోనే ఆయన అభినందించడం కాకుండా వ్యక్తిగతంగా కూడా నన్ను పిలిచి మాట్లాడారు. శ్రీమత్ శబ్ద మహాబ్ధిమంతన కళాశీలుండన వేళ ఈశా మున్ముందుని కాదు కట్టకడపను సాధించు నా వాంగ్మయ ప్రామాణ్యంపు ఫలమ్ములన్నయున్ని పాదాలపై నుంచదన్ సీమాశూన్య కృపామహత్వ నిపుణ శ్రీ నీలకంఠేశ్వర.
శ్రీమతి దంటా కూడా దుర్జటి పద్యం దాంతో మొదలవుతుంది ఒకటి. అవునంటే మన శతక వాంగ్మయంతో శ్రీకారంతో ప్రారంభించిన సంప్రదాయం శ్రీ విద్యుత్ కలితాజ వంజవ. అవును దుర్జటిది అలా రచించారు ఆయన. సో మీకు శ్రీనాథుడు తగలలేదా? మీకు శ్రీనాథుడు నాకు మహా ఇష్టమైనటువంటి కవి అండి. శ్రీనాథుడు కవిత్వం ప్రాచీన కవుల్లో శ్రీనాథుడు నాకు అత్యంత ప్రీతి. ఆయన పద్య విన్యాసం భావం అనీశ్వరాచన కళాశీలత ఇవి నాకు చాలా ప్రీతి. అందులో నేను శృంగారనిషధం ఇవన్నీ చదివాను హరివిలాసం. కానీ కాశీఖండ నాకు చాలా చిన్నప్పటి నుంచి చదువుకునేవాడిని. ఆ కాశీఖండ వచనం కానీ పద్యం కానీ పండినతనం ప్రౌఢత్వం గొప్పగా కనబడుతుంది. అదే కాశీఖండ అయిపోయిండం అంటారు కదా. అవును సంస్కృతం కూడా ఆయనదే అని కూడా వాదన ఉంది. సంస్కృతం వ్యాసకృతం అండి. ఎందుకంటే మన తెలుగు వారికి తెలియని కాశీఖండం ఉత్తరాదిలో వాళ్ళందరూ కూడా చదువుతూ ఉంటారు కదా. 12,000 శ్లోకాల గ్రంథం స్కంద పురాణంలో కాశీఖండం ఒకటి. ఆ పరిచయం శ్రీనాథుడు ఇస్తాడు స్కంద పురాణ సంహితకు ఖండము లేవది అంటూ. అందులోనూ ఒకటి శ్రీ మన కాశీఖండం. కానీ శ్రీనాథుడు కాశీఖండం ఎంత గొప్పగా రచించారంటే బహుశా కాశీలు ఇంతమంది తెలుగు వాళ్ళు ఉండే కారణం విశ్వనాథుడికి శ్రీనాథుడి కవిత్వం నచ్చి తెలుగు వాడిని చేరదీశాడు అనిపిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కలపక్షం ద్వారా రామాయణ పాత్రలన్నీ వాతావరణం తెలుగుదనం చేసినట్టుగా వారణాసిని తెలుగుమయం చేసేసాడు. అంటే వారణాసి గురించి అనేక మంది పూర్వులు వర్ణించినప్పుడు పురాణాల్లోనూ కావ్యాల్లో వర్ణించిన కాళిదాసాదులు వర్ణించినప్పటికీ కూడా శ్రీనాథుడు వర్ణించిన తీరులో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు సార్? శ్రీనాథుడు ఒకవైపు కవిత్వం మరియు భక్తి ఈ రెండు కలిపి కాశీఖండాన్ని అనువదించడం ఆయన ఒక గొప్ప విషయం. అది ఎవరు తెలుగులో చేయలేదు. కాశీఖండం సంస్కృతంలోనే అసలు అయ్యప్పిండం అనే మాట శ్రీనాథుడు పుస్తకం చూసి చెప్పుండరు, సంస్కృత గ్రంథం చూసి చెప్పుంటారు అనిపిస్తుంది. అయ్యప్పిండమే అది ఆర్యవాక్ అది. ఎందుకంటే వ్యాసుడి శైలి కాశీఖండంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ తాత్విక చింతన చాలా ఉంటుంది కాశీఖండంలో విశేషించి. పైగా అనేక పురాణముల సారంలా కనబడుతుంది. అలాంటి గ్రంథాన్ని ఆయన తెలుగు ప్రబంధంగా తీసుకురావడం చిన్న విషయం కాదు. ఎందుకంటే మూలం కూడా నేను చదివాను కనుక శ్రీనాథుడికి చేతులు దండం పెట్టాలనిపించింది. అంత అద్భుతంగా కావ్య రూపం తీసుకొచ్చాడు. అంటే మీ తులనాత్మకంగా మీకేమనిపించింది సార్? దానికి దీనికి మూలం యొక్క హృదయం దెబ్బతినకుండా ఎక్కడ క్లుప్తంగా తీసుకోవాలి, ఎక్కడ విస్తారపరచాలో అని చూపించి చక్కగా రచించాను అంతా కూడా. అంటే మన వ్యాసభారతాన్ని కవిత్వం ఏం చేసినట్టుగా అనుకోవాలి. అలాగే అనుకోవాలి. అయితే కొన్ని కొన్ని విషయాలు ఆయన వదిలిపెట్టారు. పురాణ శైలిలో రచించలేదు ఆయన, కావ్య శైలిలో రచించారు కనుక కావ్యానికి అనుగుణమైన పద్ధతులు స్వీకరించారు. రసవత్తరంగా సన్నివేశాన్ని పండించారు. ఇప్పుడు శృంగారనేషన్ కూడా శ్రీహర్షుడి నుంచి తీసుకున్నారు కదా. సో దాన్ని మీరు దాని అలాగే తులనాత్మకంగా మీరు చదివారు? చూశానండి. శ్రీహర్షుడిది ఇద్దరికి ఒక కామన్ సామాన్య అంశం ఏంటంటే ఇద్దరు చింతామణి సరస్వతి ఉపాసకులు. బహుశా ఆ ఉపాసన బలం చేతనే శ్రీహర్షుడు చింతామణి సరస్వతి ఉపాసకుడు. అందుకే నైషధం విద్వద్ ఔషధం అంటారు కదా, అది ఆయన గ్రంథం బట్టి వచ్చినటువంటిది. శ్రీనాథుడు కూడా చింతామణి, ఆయన చింతామణి సరస్వతి ఉపాసకుడు తెలుస్తుంది మనకి. ఎందుకంటే అందులో సరస్వతి శ్లోక వర్ణంలో అట్లా కనబడుతుంటుంది. లేకపోతే అంత సిద్ధ కవిత్వం ఎక్కడ వస్తుంది? అలాగే శృంగార నైషధం పేరు పెట్టారు. కానీ చాలా ఉదాత్తమైనటువంటి శృంగారమే రచించారు శ్రీనాథుడు. చాలామందికి తెలియదు ఆ విషయం, కానీ ఉదాత్తంగా రచించారు, అద్భుతంగా చేశారు. శ్రీనాథుడు శృంగారి అనే ఒక 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 అపప్రద దాని విమర్శ లోకంలో ఉంది కదా ఆయన వర్ణనలో ఉన్న దీనివల్ల, దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అది మీరు అన్నారు అపప్రదే అది నిజంగా. ఎందుకంటే శ్రీనాథుడి కవిత్వం చదివితే మాత్రం ఉదాత్తమైనటువంటి కావ్యస్థాయిలో ఉన్న శృంగారం ఉన్నది. అది శ్రీహర్షుడు ఎంత చేశాడో దానికంటే క్లుప్తంగానే చేశాడు. ఆయన అంత స్థాయిలో కూడా చేయలేదు, చాలా ఉదాత్తంగా చేశారు. అయితే ఆయన శృంగారపరంగా వర్ణన చేస్తారు అనేటువంటిది లోకంలో ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఆయన కవిత్వం చదివితే మాత్రం అలాంటివి ఎక్కడా కనబడవు. ఏ కవిత్వం చూసినా హరివిలాసంలో కానీ ఎక్కడ కూడా కనబడవు అలాంటివి. ఇంకా చెప్పాలంటే అవయవాదుల వర్ణ శృంగార వర్ణంలో పోతన గారు ఎక్కువ చేశారు శ్రీనాథుడి కంటే. భాగవతం మీరు పరిశీలిస్తే మూలం భాగవతం చూసుకుని కానీ చూస్తే మూలంలో లేనివి కూడా ఆయన కొన్ని తీసుకొచ్చి చేశారు అక్కడ. కానీ శ్రీనాథుడిలో అది కనబడదు. అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా భోగభాగ్యాలు అనుభవించటము, తను తాను అలా అద్భుతంగా అలంకరించుకోవటము, ఒక రకమైన ఈ జీవనం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది అని అలా అని అది కొంతమేరకు జనప్రతీతలు కొన్ని కల్పనలు కూడా ఉంటాయండి. అవి ప్రామాణిక గాథలు అని చెప్పడానికి లేదు. అదే ఈ విషయంలో ఆ రోజుల్లోనే మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొర్లపాటి శ్రీరామమూర్తి గారు చాలా పరిశోధన చేసి శ్రీనాథుడి గురించి గొప్పగా రచించారు ఆయన. అది కేవలం ఇప్పుడు పోతన గారు శ్రీనాథుడు బాబా బావ మరుదులు అనడం ఇవన్నీ కల్పనలు. దాని సినిమాలు పెట్టేసి తీసుకుని అలా తీసుకొచ్చేసారు. ఈయనేమో భాగవతోత్తముడని, ఆయనేమో లౌకికంగా ఉన్నటువంటి వాడని ఇలాగ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రామాణికత లేదు. భగవద్భక్తిలో శ్రీనాథుడు పోతన ఒకే స్థాయికి చెందినవారని నా అభిప్రాయం. వైరాగ్యంలో కానీ అన్నింటిలోనూ కూడా
అయితే ఆయనకు రాజాశ్రయం దొరికింది. ఆ రాజులు కూడా ఈయన రాజుని ఆశ్రయించారనుకంటే రాజులు ఈయన ఆశ్రయించారు. ఎందుకంటే అవతారికలు మనం చదివినట్లయితే వారిని ప్రార్థించి అప్పుడు రాజుల సంస్కారం కృష్ణదేవరాయల్లాగానే ఒక సత్కృతి ఉంటే సత్కీర్తి లభిస్తుంది, సద్గతులు లభిస్తాయి. కాబట్టి మా పేరును నువ్వు సత్కృతిని రచించు అని శ్రీనాథుడు వాళ్ళు అని అభ్యర్థించినట్లు అప్పుడు ఆయన రచించినట్లు కనబడుతుంది మనకి. సో ఈయన ఎవరి కోసం వెంపర్లాడలేదు, ఎక్కడ లేదు, వాళ్లే ఈయన అడిగారు. వాళ్ళ సుకీర్తి కోసం, సత్కీర్తి కోసం ఆ కాలపు రాజులు ప్రభువులు ఈయన కోరగా ఆయనకు అంకితం నరాంకితం చేశారు. పైగా సత్కవిత్వాన్ని పాండిత్యాన్ని గౌరవించే సంస్కారం రాజులు కనుక ఈయనకి కనకాభిషేకాలు చేశారు, బిరుదములు ఇచ్చారు. ఈయన పాండిత్య ప్రతిభ మామూలు కాదు కదా. ఎందుకంటే శ్రీనాథుడు కేవలం కవి మాత్రమే కాకుండా గొప్ప శాస్త్రవేత్త. అందుకే డిండిం భట్టు మొదలైన ఓడించారంటే శాస్త్రబలంతో ఓడించినటువంటి వాడు ఆయన. అందుకే ఆయనకు అటువంటి సత్కారాలు కూడా లభించాయి. అంటే ఆయన వైభవము వైరాగ్యము రెండింటిని అనుభవించిన వ్యక్తిగా చెప్పాలి కదా. అంటే వైభవం అనేది ప్రారంభం బట్టి వస్తుంది, యోగం కానీ దుఃఖం కానీ సంపద కానీ దరిద్రం కానీ. కానీ వాళ్ళ హృదయం మాత్రం వైరాగ్యంతోనే ఉంటుంది, అంత సంపదలో ఉన్నా.